कैकलूर नालुगु मंडलालैन कलिदिंडि कैकलूर मंडवल्ली मुदिनेपल्ली ग्रामाल नुंचि मन मंडलाल नुंचि वच्चिन पेद्दलंदरिकी युवतकी ఆడపడుచులకి మహిళలకి పెద్దలకి మబ్బుల్లో పరిగెత్తే పురుగుల లాంటి మా జనసైనికులకి ఝాన్సీ వీరనారి ఝాన్సీ పేరు మీద వచ్చిన మా వీర మహిళలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర శ్రేయస్సు కోసం తెలుగుదేశం నాయకులు లోకేష్ గారు బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పెద్దలకి మద్దతుదారులకి తెలుగు తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరికి జనసేన తరపున మా జనసైనికుల తరపున మా జనసేన నాయకుల తరపున మా వీరభైల తరపున మీకు కూడా ఈ కైకలూరు సభకి మనస్ఫూర్తిగా మీకు స్వాగతం పలుకుతా ఉన్నాను. చాలా ప్రత్యేక పరిస్థితులు. కైకలూరు నుంచి జనసేనకి చాలా అండగా ఉండి మాకు మీరు ఇచ్చిన ఓట్లు మేము గుండెల్లో పెట్టుకున్నాం. జనసేనకి 2019లో ఇచ్చిన మీరు ఓట్లు, ఇందాక మండవల్లి మండలం మీదుగా వస్తూ ఉంటే దారి పొడువుతా చాలా ప్రేమతోటి చాలా ఆప్యాయంగా దారి పొడుతా ప్రజలందరూ ప్రేమపూర్వకంగా ఆదరాభిమానాలతోటి స్వాగతించినందుకు మనస్ఫూర్తిగా దారి పొడుగునా ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రోజున 150 పైగా ఎమ్మెల్యేలు 30 పైగా ఎంపీలు ఉన్న ఒక బలమైన వైసీపీ పార్టీ, ఏమీ లేని ఒక ఉన్న ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయినా ఒక జనసేనకి ఇంత భయపడాల్సిన అవసరం లేదు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా మీకు ఏ విధంగా కంపారిజన్ లేదని మన ప్రజా వైసీపీ నాయకులు చెప్తా ఉంటారు. మేమిద్దరం కలిస్తే జనసేన టీడీపీ కలిస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా ఉద్దేశంలో 175కి 175 కొట్టేస్తామని చెప్పి ఆత్మవిశ్వాసం ఉన్న వైసీపీకి జనసేన ఒక లెక్క, టీడీపీకి ఒక లెక్క. మీకు పైగా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే పెద్ద మనుషులు సెల్ ఫోన్లో మా స్పీచ్లు మరీ చెప్పి మేము ఎన్డీఏ కూటమి నుంచి వచ్చేసాం బయటకు వచ్చేసాం అని మాట్లాడుతూ ఉంటే మీకు ఎన్డీఏ కూటమిలో ఉంటే ఏంటి, దాని బయట ఉంటే ఏంటి, మీకు ఏంటి భయం ఏంటి చెప్పండి. మీకు మీరు అద్భుతంగా పాలనిస్తూ ఉన్నారు, ప్రజల్ని అద్భుతంగా పాలిస్తున్నారు, బటన్ నొక్కితే డబ్బులు పడిపోతూ ఉన్నాయి. సో వచ్చే ఎన్నికల్లో మీరే గెలవాలి, లెక్క ప్రకారం మీరు మాకు భయపడాల్సిన అవసరం లేదు. నేనే కనుక జనసేనకే కనుక 151 ఎమ్మెల్యేలు ఉండి 30 మంది ఎమ్మెల్యే ఎంపీలు కనుకుంటే అసలు ప్రతిపక్షాలు ఊసేస్తాను నేను, నా కాన్ఫిడెన్స్ అది. మీరు భయపడుతున్నారు అంటే, మీరు మమ్మల్ని చూసి భయపడుతున్నారంటే మీరు బలహీన పడుతున్నారని అర్థం.